ఇప్పుడు నేను చేసేది ఆలూ మేతి ఫ్రై. ఇదిగో ఆలూ, ఆలుగడ్డ అంటే ఒక అరకేజీ, బంగాళదుంప, మెంతి కూర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు అన్ని మాకు కామన్. మొదలు పెడుతున్నాను. ఆలు మేతి ఫ్రై. బంగాళదుంపలకి ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఒక గరిటె, ఫుల్ గరిటె వేసేనా ఇంకొక గరిటె, రెండు గరిటె, ఎందుకంటే బంగాళదుంప పీల్ చేసుకుంటారు బాగా ఆయిల్, అందుకని రెండు గరిటలు. రెండు గరిటలు అంటే గుంట గరిటె, అందరిలో ఉంటాయి కదా గుంట గరిటలు, ఆ గుంట గరిటతోటి రెండు గరిటలు వేసాను. ఆయిల్ వేడెక్కింది కదా, ఇది జీలకర్ర ఒక అర స్పూన్ జీలకర్ర. 5 నిమిషాలు అర స్పూన్ జీలకర్ర వేసాను, 2 ఎండుమిరపకాయలు, 2 లేదా 3 దిల్లుకులు వేసుకోవాలి, కాస్తంత కరివేపాకు, ఇప్పుడు పచ్చిమిర్చి. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి, పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉండాలి ఇందులో, అంటే 8 పచ్చిమిర్చి వేస్తే నేను చీల్చుకుని వేసుకోవాలి, అందులో కారం బయట రావాలి కదా, చీల్చాలి. ఉల్లిపాయ ఇవి మాత్రం సైజు, ఉల్లిపాయలు 2 ఇంతంత పెద్దే కాదు, అది నిమ్మకాయ సైజు ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి 2 ఉల్లిపాయలు ముక్కలు కోసుకోవాలి, అలా చిన్నగా చాప్ చేయాలి, చిన్ని ముక్కలు కోసుకోవాలి, పెద్ద ముక్కలు కోసుకుంటే కష్టం ఉంటాయి. సాల్ట్ ఎంత బాగానే చూడు, చూసి పడు, ఒక స్పూన్ సాల్ట్, రెండు గంటలు ఆయిల్ పెట్టాను, దాంట్లో ఒక అర స్పూన్ జీలకర్ర వేసాను, తర్వాత ఎండుమిర్చి ఒక 3 రెండు తుంచుకొని, తర్వాత దాంట్లో ఒక 8 పచ్చిమిర్చి చీల్చుకుని వేసుకోవాలి, తర్వాత 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని వేసుకోవాలి, దాంట్లో 1 స్పూన్ సాల్ట్ వేసాను, ఎందుకని ఉల్లిపాయలు మగ్గడానికి, ప్లస్ కూరసొప్పుడు ఇది వేగుతుంటే లోపల మనం బంగాళదుంప కోసుకోవచ్చు. Thank you.
ఉల్లిపాయలు బాగా మగ్గినాయి కదా, ఇదిగో ఉల్లిపాయలు చూడండి బాగా మగ్గినాయి. ఇప్పుడు మెంతి కూర వేస్తాను ఒక కట్ట. మెంతి కూర కూడా బాగా వేగాలి, అంటే తీయగా అది మెంతి కూర కూడా బాగా వేగింది కదా. ఇప్పుడు బంగాళదుంపలు లైట్ చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి, ఇలా పలుచగా పలుచగా కోసుకుని ఇలా వేసుకోవాలి. అలానే స్నాక్స్ చెత్త బాగోదు, అలా ముక్కల కింద ఉన్నా బాగోదు. ముక్క చెత్త దగ్గర ఇలా ఇలా అనాలి, అంటే ఇది చేస్తున్నా ఉంది కదా ప్రతిదానికి ఉప్పు కారం బాగా పడుతుంది. ఎందుకంటే ఫ్రై కదా, వేపుడు మన ఇగురు అనుకోండి కొంచెం వాటర్ వేస్తాం కాబట్టి అన్ని ముక్కలకు పడుతుంది ఫ్రై కదా. అందుకోసం ఇంత బాగా వేస్తుంది కనిపిస్తుందా, ఇది మంచిగా వేస్తూ మంచి మంచిగా అమ్మా చెయ్య. పసుపు ఇది పచ్చగా ఉంటే చాలా చాలా బాగుంది. ఇందులో కారణం ఇవి ఇంకా ఓన్లీ పసుపే. బంగాళదుంపలు అడ్డుపోతాయి ఎందుకంటే చిరాకు కొంచెం గట్టిగా కలపాలి, ఎందుకు అడ్డుపోతూ ఉంటాయి ఎంత నూనె వేసినా సరే. పోస్తూనే ఉంటాయి తాగుతూనే ఉంటాయి ఈ దుంపలు పోస్తూనే ఉండాలి.
కదా నాయన. ఒకసారి టేస్ట్ చూద్దాం. సరే ఉప్పు సరిపోకపోతే వేసుకుందాం. సరిపోతానే అనుకుంటున్నాను నేను. దుంపగా తీసుకోవాలి. ఉప్పు చూసి సరిపోకపోతే వేస్తాను. సూపర్ ఉంది. ఇలా కొత్త కొత్త వంటలు అన్నీ చేసుకుంటూ ఉంటాను ఇంకా. నేను రకరకాలుగా చేస్తాను మా పిల్లలకి మా వారికి. మీరు కూడా ఎలా చేసుకోండి. కొత్త కొత్త వంటలు చేసి చక్కగా కమ్మగా పెట్టుకుని ఒండుకు తినండి అందరూ. చాలా చాలా బాగుంది. తిరిగిపోతుంది. అయిపోయింది. ఒక్కసారి చూస్తారా అది తయారైపోయింది. దాన్ని ఇప్పుడు గిన్నెలోకి తీస్తాం. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. మీకేం కనిపిస్తుందో నాకు తెలియదు కానీ నా కంటికి మాత్రం చాలా ఇంపుగా కనిపిస్తుంది. బా తొందరగా తినాలి అనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంది కూర. టేస్టీగానే కాదు కంటికి విందుగా ఉంది. కంటికి ఆనందంగా కంటికి మనకి ఏదైనా సరే కడుపులో తినేదానికి కంటికి అందంగా కనిపిస్తేనే కదా మనం తినేది. కంటికి అందంగా కనిపించకపోతే మనం తినలేం కదా. కంటికి చాలా అందంగా కనిపిస్తుంది. మెంతుకూరంతా దీనికి అంటుకోండి. అన్ని తీసుకోవాలి ఉబ్బిగా. ఎందుకంటే ఆ మెంతుకూరలోనే కదా ఉంటుంది టేస్ట్ అంతా కూడా. ఇలా ఉబ్బిగా తీసుకుని గిన్నెలోకి అప్పుడు వడ్డించి తినాలి. అయిపోయింది మా మెంతి ఆలూ ఫ్రై. సూపర్ అంటే సూపర్ ఉంది. మామూలుగా లేదు ఇది. ఎలా ఉందంటే వావ్ అని ఎలా ఉంది తెలిసిందా. అఫ్కోర్స్ నేను ఏదన్నా సరే వావ్ అని ఇలాగే పెడతాను. నేను కూర మా ఇంట్లో వాళ్ళకి అలాగే అంట. సూపర్ ఉంది కదా మేతి ఆలూ ఫ్రై. ఈరోజు మాకు పప్పు మెంతుకూర మెంతు ఆలూ ఫ్రై. బాయ్. నాకు మర్చిపోయాను, లైక్ కొట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా మీకు నా నేను చేసే వంటలు వస్తాయి. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. బాయ్.